హై వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం మనోజ్ భయ్యతో ఉన్నాం. సో ఆయన ప్రతి సినిమా చూసి కరెక్ట్గా జెన్యున్ రివ్యూ ఇస్తారు. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన ఎఫ్ టూ కూడా ఆయన మాటలు ఎలా ఉందో రివ్యూ ఆయన అడిగి తెలుసుకుందాం. హై భయ్య, ఎఫ్ టూ అండి ఫస్ట్రేషన్ ఒక నార్మల్ ప్రతి ఫ్యామిలీలో జరిగే అంటే ప్రతి ఒక్కడికి జరిగే కాన్సెప్ట్స్ అనమాట. ఒక అట్లాంటిది తీసుకొని చాలా పెద్ద ఎట్టు కొట్టాడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పటాస్ అనిల్ రావిపూడి పటాస్ తర్వాత అంత పచ్చి కామెడీ అండ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలిచిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక విక్టర్ వెంకటేష్ గారు సంక్రాంతికి మరోసారి విక్టరీ కొట్టారని అనిపిస్తుంది. ఇంకోటి వాళ్ళిద్దరిని మల్టీ స్టార్ వరుణ్ తేజ్ అండ్ విక్టర్ వెంకటేష్ అని చూస్తుంటే కనువిందుగా ఉందన్నమాట థియేటర్లో. ఇంకోటి అండి, ప్రతి ఒక్కరు పెళ్లి చూపుకి వెళ్తారు, అట్లాంటి టైంలో ఏం జరుగుతుంది, పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది, భర్తలు ఫస్ట్రేషన్ ఎందుకు అవుతారు భార్యల మీద అనే కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కిరాకుందనమాట, సూపర్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక నీతి చెప్పాలి, నీతి చెప్పాడనమాట. ఒక భార్యలు భర్తల మీద ఎందుకు అలా చేయాల్సి వస్తుంది, వాళ్ళ నమ్మకం ఏంటి అనేది చాలా న్యాయంగా చెప్పాడు అనిల్ లోపడి గారు, సూపర్ చెప్పారనమాట. గో అండ్ వాచ్ అండి, ఫన్ కావాలనుకునే వాళ్ళు ఎవ్వరూ మిస్ కాకండి. ఈ సంక్రాంతి మాత్రం చాలా బాగుంది. లాస్ట్లో చెప్తాడు అబ్బాయి అంత కోడి పందాలు ఇవ్వండి అనేసి సూపర్ చెప్తాడనమాట. ఆ ప్రతి ఒక్కటి అండి, ఇంటర్వెల్ సీన్లో కూడా పోయి పాప్కార్న్ అన్ని తెచ్చుకొని మీ భార్యలకి ఇవ్వండి అని చెప్తాడనమాట. సూపర్ ప్రతి ఒక్కటి సీన్ కానీ చాలా బాగుంది అనమాట. సో వరుణ్ తేజ్ గారు ఇప్పటి వరకు అన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు కదా. ఫస్ట్ టైం దీంట్లో వెంకటేష్ గారు కామెడీ అంటే ఆల్వేస్ మనకు తెలిసింది, బట్ వరుణ్ తేజ్ గారు కామెడీ ఎంతవరకు? వరుణ్ తేజ్ గారిది ఒక తెలంగాణ స్లాంగ్లో ఫస్ట్ టైం ఇమిటేట్ చేశాడండి. ఓకే, బాగానే బాగానే పండిందండి, ఐ మీన్ బాగా సూట్ అయింది. ఒక మెహరీన్ అండ్ వరుణ్ తేజ్కి బాగా సూట్ అయింది. వాళ్ళిద్దరి మీద తక్కువే ఉంటాయి కానీ సీన్స్ బాగా సూట్ అయింది అనమాట. ఒక చాలా బాగుందండి, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు, అందరూ చూడండి వెళ్ళి అర్థమవుతుంది. ఇంక తమన్నా అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో ఒక మంచి జోడి అనమాట. వాళ్ళిద్దరు జోడి వీళ్ళిద్దరు జోడి చాలా బాగుందనమాట. మ్యూజిక్ ఎలా ఉంది, సాంగ్స్ ఎంతవరకు కనెక్ట్? ఫస్ట్ హాఫ్లో ఏ టైంలో సాంగ్స్ రావాలో అదే టైంలోనే వచ్చాయండి. ఫన్ ఎక్కడ మిస్ అవ్వకుండా, సాంగ్స్ ఎక్కడ మిస్ కావకుండా. తర్వాత ఫైట్స్ కావాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి రాకండి. ఫైట్స్ మాస్ ఎలిమెంట్స్ కావాలి, అవి చూసి సినిమా కొందని చెప్తారు అరే ఫైట్లో లేవరా బాయ్ అని, అట్లా వాళ్ళు రాకండి. ఎందుకంటే ఈ సినిమా అనేది చాలా బాగుంది, గోండ్ వాచ్ అనమాట. అట్లా అనమాట, ఫన్ కావాలనుకుని ప్రతి ఫ్యామిలీ చూడండి. సో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అంటే వరుసగా మూడు సినిమాలు హిట్ కొట్టారు, రాజా ది గ్రేట్ కానీ, పటాస్ కానీ, సుప్రీం కానీ, ఇప్పుడు దీంట్లో అంతకు మించి కామెడీ ఉందా? ఒకరండి, నేను అవన్నీ ఇట్లా అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మన ప్రేక్షకులకి పటాస్ మంచి హిట్ అనమాట. ఈ సుప్రీం తర్వాత రాజా ది గ్రేట్ అనేది నాకు తెలిసి అంత బాక్సాఫీసుల మీద పండించలేదు. తర్వాత ఎఫ్ టూ అనేది అంత పెద్ద హిట్ అవుతుందని నా అభిప్రాయం. ఈ సంక్రాంతికి బాగుంది, చాలా బాగుందండి. సో మనోజ్ భయ్య, మీరు ప్రతి సినిమా చూస్తారు కదా, విడుదల నాలుగు సినిమాలు కూడా చూస్తుంటారు, ఈ నాలుగిట్లో సంక్రాంతి హీరోగా ఎవరు నిలుస్తారు, ది బెస్ట్ ఫిలిం ఏదంటే ఏది చెప్తారు? ఒకటండి, ది బెస్ట్ ఫిలిము అంటే నాకు నాలుగు ఫిలిమ్స్ ది బెస్ట్ ఫిలిమ్సే. ఎందుకంటే ఫిలిం అంటే నేను ప్రేమికుడిని, అందులోనూ ఒక బాలకృష్ణ అభిమానిని. నాకు ఏంటంటే హిస్టరీ కావాలనుకునే వాళ్ళు, ఎన్టీఆర్ గురించి కావాలనుకునే వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళండి, ఎన్టీఆర్ కథానాయకుడు. ఫన్ కావాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి రండి, ఎఫ్ టూకి. ఒకటి మన వినయ్ విదయ్ రామలో ఫైట్స్ పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ అనుకునే కావాలనుకునే దానికి వెళ్ళండి. రజనీకాంత్ కానీ చూడాలనుకుంటే దానికి వెళ్ళండి, అంతే. నేను అదొకటి చెప్పగలుగుతా, కాకపోతే వీలైనంత వరకు అన్ని సినిమాలు చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్.